ట్రాలింగ్ ట్రెండ్ మొదలయ్యాక ఎప్పుడు ఏ కొత్త బకరా దొరుకుతాడా అన్నట్టుగా చూస్తున్నారు ట్రాలర్స్. మరి వాళ్ళ పంట పండిస్తూ ఒక నందమూరి అందగాడు ఒకటి ఈ మధ్య సీన్లోకి రావడం జరిగింది. అప్పుడెప్పుడో రాధిక తీసిన ధమ్ అనే సినిమాలో చేశాడు. ఆ తర్వాత పాపం అతను ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. అఫ్కోర్స్ అప్పుడు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోని అంటూ ముందుకు వచ్చాడు. తాతగారు షూటింగ్ కి మా బాబాయ్ బాలకృష్ణ బాబాయ్ షూటింగ్ కి ఇలా వెళ్ళాను నేను. సో నాకు అది అలవాటు, అది వాతావరణం చిన్నప్పటి నుంచి మా రక్తంలో జీర్ణించిపోయింది. అసలే ఫేస్ అంతంత మాత్రం, వయసా మీద పడింది. హీరోగా చేయాలనే హుషారు ఎంత ఉన్నా ఒంట్లో ఓపిక ఉండాలి, అంతకు మించి జనం ఓకే అనాలి. ఇవేవి లేకుండా హీరో అయిపోదాం అంటే కుదరదు కదా. కానీ ఏమైనా ఈయన కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది. తనలో సత్తా ఉండి ఆత్మవిశ్వాసం చూపించడం ప్రతివాడు చూపిస్తాడు. ఏది లేకపోయినా అన్నీ ఉన్నట్టు నమ్మగలిగేవాడే అసలైన హీరో. తాతగారు షూటింగ్ కి మా బాబాయ్ బాలకృష్ణ బాబాయ్ షూటింగ్ కి ఇలా వెళ్ళాను నేను. సో నాకు అది అలవాటు, అది వాతావరణం చిన్నప్పటి నుంచి మా రక్తంలో జీర్ణించిపోయింది. మొత్తానికి హీరో గారు తెర మీదకి వచ్చాడు. అదేదో బ్రీద్ అనే సినిమా చేశాడు. అఫ్కోర్స్ అది చూసిన వాళ్ళు లేరు. మేము కూడా సిన్సియర్గా వెళ్దాం అనుకుంటే అప్పటికే దాన్ని మారుమూల థియేటర్స్లోకి షిఫ్ట్ చేసేశారు. సో వెళ్ళలేకపోయాం. అయితే ఒక మాట, ఆ సినిమా బాగుండే అవకాశమే ఎక్కువ అని మేము నమ్మాము. ఎందుకంటే ఆ వంశీ ఆకేళ్ళ అనే డైరెక్టరు గతంలో కూడా ట్రిప్ అనేదో సినిమా తీశాడు. అది ప్రైమ్ వీడియోలో ఉంది. పెద్దగా పాపులర్ కాకపోయినప్పటికీ చాలా మంచి సినిమా అది. సో అలాంటి డైరెక్టర్ తీస్తున్న సినిమా, ఇదేదో హాస్పిటల్ ఏదో ఎథిక్స్ నీతులు చెప్తానంటున్నాడు, బాగానే ఉండొచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఇప్పటికే హాస్పిటల్స్ మీద, డాక్టర్లు పాటించాల్సిన ఎథిక్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. గణేష్ దగ్గర నుంచి ఠాగూర్ వరకు, ఈ మధ్య జవాన్లో కూడా ఆ పాయింట్ టచ్ చేశారు. సరే ఆ సినిమా గురించి పక్కన పెడితే, ఈ హీరో గారి ఎంట్రీ గురించి, ఈయనిస్తున్న ఇంటర్వ్యూల గురించి మాట్లాడుకుంటే దానికి ఒక వీడియో సరిపోదు. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు. సేమ్ పండు కోతి లెక్కను ఉన్నావురా. అడిగారు కానీ మంచి స్టోరీ దొరకలేదు నాకు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. సరే ఇప్పటికే చాలా మంది ట్రాలర్స్ ఆయన మీద పడ్డారు. మాది ట్రాలింగ్ ఛానల్ కాదు, నడుస్తున్న ట్రెండ్స్ గురించి చెప్పే ఛానలే తప్ప ప్రత్యేకంగా ట్రోల్ చేయడం అన్న పని పెట్టుకున్నాం. ఇప్పటికే అతను నడకని, మాటని, ఫేస్ని, భాషని అన్ని విధాలుగాను వెటకారం చేసి అలసిపోయారు ట్రోలర్స్. ఆయన సినిమాలు చూడని వాళ్ళు, అతను ఎవడో కూడా తెలియని వాళ్ళు ఈ ట్రోల్స్ ద్వారా ఆయన గురించి బాగా తెలుసుకున్నారు. మొత్తానికి పాపులర్ అయ్యాడు. సో ఇప్పుడు ఆ జోలికి మేము వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అఫ్కోర్స్ దానికి ప్రూఫ్స్ ఏం లేవనుకోండి, లేకపోయినా విషయాన్ని ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం అంతే. ఈ నందమూరి చైతన్యకృష్ణ అనే వ్యక్తి రామారావు గారి అబ్బాయి జయకృష్ణ కొడుకు. ఓకే, నటన మా బ్లడ్లోనే ఉంది, మేము స్క్రీన్ మీదకి వస్తే జనం నోరెత్తకుండా మమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తారు అనే అంత కాన్ఫిడెన్స్ ఆయన ప్రదర్శిస్తున్నారు. కానీ అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే స్టోరీ బాగుండి చేస్తారు, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ ఖర్చు, మా తాతగారి ప్రాపర్టీస్ ఖర్చు మేము చూసుకోవాలి. బ్లడ్లోనే నటన ఉండే మాట అయితే ఎన్టీఆర్ గారి 7 కొడుకులు, వాళ్ల పుత్రరత్నాలు అందరూ కూడా ఇప్పటికి హీరోలు అయిపోయి ఉండేవారు. కానీ హీరో అవ్వాలంటే నటన మీద ఆసక్తి ఉండాలి, ఆ తర్వాత టాలెంట్ ఉండాలి. ఈ రెండు ఉన్నా కూడా సరిపోదు. ఎన్నో సంవత్సరాలు ఇదే జీవితం అనుకుని నమ్మి కష్టపడాలి. అఫ్కోర్స్ నటన మీద ఇష్టం ఉండి టాలెంట్ కూడా ఉండి ఎన్నో సంవత్సరాలు ఇక్కడే కష్టపడదామని డిసైడ్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. అయితే ఆ వెనక నందమూరి ట్యాగ్ ఉంది కాబట్టి దీక్షగా పనిచేస్తే గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. హీరో ఎవరన్నారుగా? పెద్ద హీరో, చూస్తే మీరు షాక్ అయిపోతారు, చూడండి. అయితే నందమూరి వారసుల్లో హరికృష్ణ బాలకృష్ణ తప్ప నటులుగా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గారి అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి కొన్ని సినిమాల్లో చేశాడు. ఆయన కాస్త సక్సెస్ చూశాక ఆయన తమ్ముడు హరిణ్ చక్రవర్తి అని ఉండేవాడు, అతను కూడా కొన్ని సినిమాల్లో చేశాడు. ఆ తర్వాత పాపం అతను చనిపోయాడు అనుకోండి. ఇక హరికృష్ణ బాలకృష్ణ, చాలామంది పుత్రులు ఉన్నప్పటికీ హరికృష్ణ బాలకృష్ణలో ఒకరే తన నట వారసులు అవుతారని ఎన్టీఆర్ ఎప్పుడో గుర్తించారు. అందుకే మొదటి నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు, తన సినిమాల్లో తనతో పాటు ప్రోత్సహిస్తూ వచ్చారు. తల్లి పెళ్ళమ్మ లాంటి సినిమాల్లో హరికృష్ణ బాలనటుడిగా చాలా పేరు తెచ్చుకున్నాడు. నానమ్మ పేరు రమణమ్మ, విజయవాడ దగ్గర
కూతురు. అలాగే తాతమ్మ కళ లాంటి సినిమాల్లో బాలకృష్ణకు కూడా గుర్తింపు వచ్చింది. అప్పట్లో హరికృష్ణ బాలకృష్ణ కలిసి రామ్ రహీం లాంటి సినిమాలు కూడా చేశారు. నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యను, భూమికి బరువు సోమరి పోతుల ఎక్కించుక పరుగయ్యాలిరా. అయితే రాను రాను బాలకృష్ణే అసలు నటవారసుడిగా ప్రమోట్ కావడం జరిగింది. ఎన్టీఆర్ కూడా ఆయన్నే ఎక్కువ ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధంలో తన తమ్ముడిగా, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో శిష్యుడిగా, అక్బర్ సలీం అనార్కలిలో తాను అక్బర్ అయితే బాలకృష్ణ సలీంగా, ఇలా తనకి అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశాలు ఇస్తూ తనతో పాటే నటింపజేస్తూ నా నటవారసుడు ఇతనే అని చాలా ఎర్లీగానే చెప్పేశారు ఎన్టీఆర్. మొత్తానికి ఎన్టీఆర్కున్న తిరుగులేని ఇమేజ్ బాలకృష్ణను కూడా స్టార్ని చేయగలిగింది. డిస్కో కింగ్, సాహసమైన జీవితం ఇలాంటి సినిమాలతో మొదలుపెట్టి మంగమ్మ గారి మనవడితో కోడిరామకృష్ణ ఇచ్చిన సూపర్ హిట్తో కెరీర్ మలుపు తిరిగి బాలకృష్ణకి స్టార్ స్టేటస్ వచ్చింది. వయసు మీద పడ్డా ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని బాలకృష్ణ నిలుపుతూ వస్తున్నారు. బాలకృష్ణ సక్సెస్ అయిన తర్వాత హరికృష్ణ కూడా హీరోగా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆయన కూడా ఎన్టీఆర్ వారసుడే అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్లో నిలదొక్కుకోలేకపోయారు. అఫ్కోర్స్ తర్వాత ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎన్టీఆర్కి ఇతనే అసలైన వారసుడు అని జనం చేత అనిపించుకోగలగడం, ఆస్కార్ వరకు వెళ్ళడం అదంతా వేరే కథ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్కి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే ఆయనకి నటవారసులు కాగలిగారు. ఇక మనవలు కూడా చాలామందే ఉండొచ్చు, కానీ వారిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పోటీలో నిలదొక్కుకోవడం జరిగింది. అసలు జూనియర్ ఎన్టీఆర్కి తమకి సంబంధం లేదన్నట్టుగా నందమూరి ఫ్యామిలీ ప్రవర్తిస్తారని, అతన్ని మొదటి నుంచి దూరం పెడుతూ వస్తున్నారని ఎన్నో కథనాలు ఉన్నాయి. వాటి గురించి మేము ఇక్కడ మాట్లాడలేదు, కానీ రీసెంట్గా కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ తీయించేయమని బాలకృష్ణ అనడం రచ్చరచ్చ అయింది. దీంతో జనానికి అర్థమయ్యేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కాకుండా నందమూరి కుటుంబం నుంచి ఒక అఫీషియల్ వారసుడు ఒకడు టాలీవుడ్లో ఉండాలన్నది నందమూరి వారి ఆకాంక్ష అని. ఈ మాట ఆధారం లేనిదేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్న కాలంలో తమ కుటుంబం నుంచి అఫీషియల్ వారసుడిగా నందమూరి తారకరత్నని పరిచయం చేశారు నందమూరి కుటుంబం వారు. తారకరత్న సినీ ఎంట్రీ కనీ వినీ ఎరగని విధంగా జరిగింది. ఏకంగా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించారు. 9 వేషాలు, 9 కెమెరాలు, 9 క్లాప్లు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ సినీ హీరోకి కూడా అంత గ్రాండ్ ఎంట్రీ ఉండదు. ఇదిగో మా అఫీషియల్ వారసుడు సినిమాలోకి వస్తున్నాడు బాబు అని గొప్పగా చెప్పడం కోసమే అంత హడావిడి చేశారు నందమూరి వారు అని అంటారు. సరే, ఆ తర్వాత తారకరత్న హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆ 9 సినిమాల్లో చాలా రిలీజ్ కూడా కాలేదు. ఫైనల్గా పాపం ఆయన కథ విషాదాంతం అయింది. హీరోగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ మనిషిగా మంచి మనసున్న వ్యక్తి కాబట్టి అతని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీరు ప్రత్యేక అభిమానంగా చూసేవారని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది, ఏం చెప్తారని ఆయన గురించి చెప్పారు? నా తమ్ముడే కదండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నందమూరి వారికి ఈ తరంలో అఫీషియల్ హీరో లేడు. మరి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని గుర్తించడం లేదు కదా. అందువల్ల ఒక పక్క చూస్తే బాలకృష్ణ కుమారుడు ఆయన హీరోగా వస్తాడో లేదో తెలీదు, వచ్చినా ఎప్పుడు వస్తాడో తెలీదు. మరి ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసమే జయకృష్ణ గారు తన కుమారుణ్ణి రంగంలోకి దింపాడా అనే మాటలు సినీ ఫీల్డ్లో వినిపించాయి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. ఆ మధ్య నందమూరి వారసుల్లో ఒకరికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. దీనికి బహిరంగంగా ప్రూఫ్స్ ఏమీ లేకపోయినప్పటికీ అలా జరగడం పెద్ద వింత విషయం ఏం కాదు. సినిమా రంగంలో ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండి తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారి కొడుకుల్లో సినిమా ఫీల్డ్లో నిలదొక్కున్న వాళ్ళు చాలా తక్కువ. హరికృష్ణ బాలకృష్ణను పక్కన పెడితే మోహనకృష్ణ అనే ఆయన కూడా కెమెరామెన్గా చేసేవారు. అంతకుమించి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారన్న వివరాలు కూడా పబ్లిక్కి పెద్దగా తెలియదు. సో వారిలో ఎవరైనా ఒకరు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, దెబ్బతిని ఉండొచ్చు. సరే, ప్రూఫ్ లేకుండా మనం ఏది మాట్లాడకూడదు వ్యక్తిగత విషయాలు. కానీ మరి ఈ వయసులో నే హీరో నైపోతా సినిమాలు చేసేస్తా అంటూ ఈ చైతన్య కృష్ణ గారు ముందుకు దూకడం వెనక అలాంటి ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా కొందరు అనుమానిస్తున్నారు. డైరెక్టర్ దాన్ని వాడుకున్నారా లేదా? సరే, మొదటి సినిమా రిజల్ట్ ఏంటో చూసాం. అయినప్పటికీ ఏడాదికి 2-3 సినిమాలు చేసేస్తానని ఆయన హుషారుగా చెప్తున్నాడు. సరే మంచిదే, జనం యాక్సెప్ట్ చేస్తే చేయడం మంచిదే.
కానీ 20 ఏళ్ల క్రితం ఏదో సినిమా చేసి ఆ తర్వాత ఏమీ చేయకుండా కూర్చుని మళ్ళీ హఠాత్తుగా ఇప్పుడు వచ్చి హీరో అవుతానంటే ఖచ్చితంగా జనం కామెంట్ చేస్తారు, నవ్వులు పాలవడం సహజం. అనిపించలేదు, ఇట్ వాస్ నైస్, నాకు ఈజీగా అనిపించింది, నాకు పెద్ద యాక్టింగ్ అంతా పెద్ద కష్టం అనిపించలేదు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్గా ఉందన్న. సరే, ఆ బ్రీత్ అనే సినిమా వచ్చింది. బ్రీత్ అంటే ఊపిరి. కాస్త ఆర్థికంగా లాభం వస్తే ఊపిరి తీసుకొచ్చని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ సినిమా రిజల్ట్ చూస్తే ఉక్కిరి బిక్కిరి చేసేసినట్టే ఉంది. సరే, కారణాలు ఏవైనా ఆ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. వీడు హీరో ఏంట్రా బాబు అన్నట్టుగా ఘోరంగా వెక్కిరిస్తున్నారు జనం. ట్రాలింగ్ వీడియోస్ హోరెత్తిపోతున్నాయి. అయినా మాకైతే ఎక్కడో ఆశ ఉంది, పాపం ఇతనికి 1-2 సినిమాలైనా హిట్ వస్తాయేమో రావాలి అని. ఎందుకంటే మనం ఇప్పుడు నెత్తిని పెట్టుకునే ఎంతోమంది హీరోలు కూడా మొదట్లో ఇంతకంటే ఘోరంగా కనిపించిన వాళ్ళే. ఏమో నిజంగా ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడేమో, ఆయన ఏదో దర్పంగా మాట్లాడుతున్నాడు కానీ అమాయకుడేం కాదు. తన ఫేస్ అంత గొప్పగా లేదని తెలుసు, హీరోగా చేయడానికి ఈ వయసు కరెక్ట్ కాదని ఆయనకి తెలుసు. కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కాస్త లోతుగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఏమో ఆర్థికంగా మనకు తెలియని ఇబ్బందులు ఏమున్నాయో, వెనక చూస్తే పెద్ద బ్రాండ్ నేముంది, హీరోగా 2 సినిమాలు సక్సెస్ అయితే చాలు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అని అనుకుని ఉండొచ్చు. సరే, తన లోపాలన్నీ తనకు తెలిసినా అలా కాన్ఫిడెంట్గా ఉండకపోతే అవకాశం ఎవరిస్తారు, అసలు ఎవరు ఆదరిస్తారో, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు? అందుకే ఆ స్టైల్లో కొట్టుకొద్దామని అనుకున్నాడేమో. నాకు ఈజీగా అనిపించింది, నాకు పెద్ద యాక్టింగ్ అంతా పెద్ద కష్టం అనిపించలేదు. అఫ్కోర్స్ ఇదంతా నిజం, అలా ఆర్థికంగా కష్టాల్లో పడిపోయాడని మేము చెప్పట్లేదు. అంతా చూస్తుంటే మాకు అనిపించిన విషయాన్ని చెప్తాం అంతే. ఏదేమైనా ఆనాడు నందమూరి వారసుడు తారకరత్న గ్రాండ్గా ఇచ్చిన ఎంట్రీకి ఈనాడు ఏదో కొద్ది మందితో పాపం ఈ చైతన్య కృష్ణ ఇస్తున్న ఎంట్రీకి తేడా గమనిస్తే అయ్యో విధి ఎంత బలీయమైనది అనిపిస్తుంది. ఏదో చేయటం నాకు ఇష్టం, పని పని పని, ఐఎమ్ లైక్ వర్క్ ఆల్కహాలిక్. ఒక సామాన్యమైన కుటుంబాన్ని శిఖరాగ్రాలకు చేర్చి మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరని గర్వంగా చెప్పుకోదగిన స్థాయికి, కుటుంబాన్ని వంశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగిన గొప్ప వ్యక్తి, గొప్ప కృషివరుడు, మహానటుడు ఎన్టీఆర్. ఇప్పటికీ ఆయన పేరు ఒక బ్రాండ్ నేమ్లా ఉపయోగపడుతుంది. అంటే ఆయన తన జీవితంలో ఎంత కష్టపడ్డాడో అన్నది మనకు అర్థమవుతుంది. అయితే నందమూరి వారి అభివృద్ధికి, ఇంతటి ప్రతిష్టకి మూల కారణమైన ఆ మూల విరాట్నే దెబ్బతీయడం ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. కుటుంబ ప్రతిష్టని శిఖరాగ్రానికి చేర్చిన ఆ మహావ్యక్తిని కూల్చివేయడమే ఈ దుస్థితులన్నిటికీ కారణమేమో అనిపిస్తుంది. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.